ఈరోజు టీడీపీ వెబ్సైట్లో ఆ మేనిఫెస్టోను కూడా ఎప్పుడో తీసేశారు అంటే బ్యాండ్ లిటరేచర్ లాగా తన మేనిఫెస్టోని చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి వాడు 71% వచ్చిందని తన పత్రికల్లో రాయించుకున్నంత మాత్రాన ఏం ఒరిగేది లేదు. ఈ రోజుటికైనా ప్రజలు తెలివిగా ఆలోచించారు కాబట్టే రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు చేసే మోసాన్ని తెలుసుకుని వాళ్ళు కూడా మాకు మద్దతుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక ఎంత పరాకాష్ఠకి వెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు, జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళు ఏదైనా కూడా మరిచిపోతారు, ఆలోచించే విచక్షణ జ్ఞానం లేదనుకున్నాడో ఏంటో కానీ 30 తేదీ మరి సదస్సు పెట్టి ఇదే తిరుపతిలో మోడీ గారు ప్రమాణం చేశాడు, మనకు అన్యాయం చేశాడని సభ పెడతాడంట. 1 ఫూల్స్ డే అని నాకు తెలుసు కానీ 30th ప్రజలు ఫూల్స్ అనుకొని ఫూల్స్ డే చేయాలనుకుంటున్నాడేమో కానీ ఇది తెలుగుదేశం పార్టీ వల్ల ఫూల్స్ డేగా 30 నిలిచిపోతుంది. ఎందుకంటే 2014 తర్వాత 2015, 2016, 2017 3 సార్లు 30th వచ్చింది. మరి ఆ రోజు ఎప్పుడు కూడా మోడీ చేసిన అన్యాయానికి సదస్సు పెట్టని నువ్వు ఈరోజు ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం సదస్సు పెట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని చెప్తే జనాలు నమ్మే ఫూల్స్ కాదు. ఎందుకంటే బీజేపీ ముందు నుంచి పొడిస్తే నువ్వు వెనక నుంచి నీ అలవాటైన వెన్నుపోటు పొడిచి నువ్వు కూడా ప్రత్యేక హోదాని చంపేశావు. కొన ఊపిరితో ఉన్న ఆ ప్రత్యేక హోదాని బ్రతికించి ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు అన్ని పార్టీల సహా ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం కానీ ఎంపీల రాజీనామా కనుక అనౌన్స్ చేయకుండా ఉంటే ఈరోజు ఎవ్వరూ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడే వాళ్ళు కాదు. కాబట్టి ప్రత్యేక హోదాని మనం సాధించుకోవాలి అంటే తెలంగాణలో వాళ్ళు ఏ విధంగా పోరాటం చేసి రాజకీయ సంక్షోభం సృష్టించి తెలంగాణ సాధించుకున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా 15 తెలుగుదేశం పార్టీ ఎంపీలు, అలాగే తెలుగుదేశంలో ఉన్న మా పార్టీ నుంచి కొనుక్కున్న 3 ఎంపీలు, బీజేపీ 2 ఎంపీలతో సహా మా వాళ్ళు ఎలాగో రాజీనామా ఇచ్చారు. కాబట్టి అందరూ రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు మేల్కొనండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎక్కడ కనిపించినా చొక్కా పట్టుకొని రాజీనామా చేసేంత వరకు ఊర్లలో నిలదీయండి, ఊర్లలోకి వచ్చేదానికి అవకాశం ఇవ్వద్దండి. లేకపోతే ఇలాగే కడుపు నిండా తిని డ్రామాలు ఆడుతూ మీకోసం పోరాడే మా ఎంపీలని వెటకారం చేయడానికి కూడా వెనుకాడని వీళ్ళకి బుద్ధి చెప్పాలి. సో ఈరోజు ప్రజలందరూ కూడా సమైక్యాంధ్రలో చంద్రబాబు నాయుడు నమ్మి మోసపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా చిన్నవాడో తెలియదు అనుకొని రాష్ట్రం విడిపోతే నష్టపోతామని జగన్ గారు ఎంత చక్కగా చెప్పినా కూడా అతనికి అనుభవం లేదని, నమ్మక అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడిని నమ్మిన మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే ప్రత్యేక హోదా రాదు, విభజన హామీలు రావు. ఎందుకంటే తన ఓటు నోటు కేసు కోసం కేంద్రం దగ్గర సాగిలపడ్డాడు. ఈరోజు బీజేపీకి అనుకూలంగానే రైల్ రోడ్తో కానీ నిరాహార దీక్షల్ని కానీ ఏ విధంగా తన ఉక్కు పాదాలతో అణచివేస్తూ తన అనుకూల మీడియాతో మరి హేళన చేస్తూ ఆ యొక్క చిత్తశుద్ధి ఉద్యమాల్ని టీవీల్లో రానికుండా తన ఎంపీలతో మరి ఏ విధంగా వీధి నాటకాలు ఆడిస్తున్నారో మీరు చూస్తున్నారు. సో మేల్కొనండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిలదీయండి, రాజీనామా చేయకపోతే తరిమి కొట్టండి అని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం